తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర పుట్టపర్తి నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది రామయ్యపేట నుంచి ప్రారంభమైన పాదయాత్రలో భారీ సంఖ్యలో స్థానికులు తెదేపా కార్యకర్తలు పాల్గొన్నారు ఇటీవల ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన పంచుమర్తి అనురాధ యాత్రలో పాల్గొని యువనేతకు సంఘీభావం తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి లాక్కున్న క్వారీలన్నీ బాధితులకు తిరిగి ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని లోకేష్ హామీ ఇచ్చారు వైకాపా పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు క్వారీలు మీకోసం కేటాయించాం తరతరాలుగా మీరు అది అనుభవించుకుంటూ వస్తున్నారు కానీ పాపాల పెద్దిరెడ్డి గన్నుల శాఖ మంత్రి అయిన తర్వాత మీ క్వారీ లాగేసుకున్నాడు అన్నా మేము అధికారంలోకి వచ్చిన మొదటి మూడు నెలల్లో లాక్కున్న క్వారీలు తిరిగి మీకు ఇచ్చి ఇప్పించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు కల్లు గీత కార్మికులకి ఆనాడు ఆదరణ పథకం కింద పనిముట్లు అందజేశాం టీవీఎస్ లు ఇచ్చాం ఆదరణ టూ కింద మీరు ఆల్రెడీ పది శాతం మనోళ్ళు డబ్బులు కూడా కట్టారు పనిముట్లు కొన్నాం ఆ పన్నుముట్లు ఇప్పుడు ఏకంగా గోడౌన్ లో చులు పడుతున్నాయి అంటే ఈ ప్రభుత్వం కనీసం ఆ పన్నుముట్లు ఇవ్వాలన్న మనసు లేదు కల్లు గీత కాదు రజకలకి వాషింగ్ మెషిన్లు కూడా కొని ఆ వాషింగ్ మెషిన్లు కూడా ఇప్పుడు మనకి ఆ గోడౌన్ లోనే ఉన్నాయి ఇది ఈ రోజు పరిస్థితి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు వైకాపా ప్రభుత్వం నిరుద్యోగులకు తీవ్ర నష్టం చేసిందన్నారు దిశ మహిళల్ని మభ్యపెడుతున్నారని మండిపడ్డారు బాబు గారంటే ఒక దొంగకో ఒక ఫ్యాక్షనిస్ట్ కో తప్పు చేయాలనుకున్న ఒక భయం ఎందుకంటే ఆయన ఎవరినో వదిలిపెట్టాడు సొంత పార్టీ వదిలిపెట్టాడు కుటుంబాడు తొమ్మిది వందల మంది మహిళల పైన అత్యాచారాలు జరిగినాయి యాభై రెండు వేల మంది మహిళల పైన దాడులు జరిగినాయి చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వేదిక గత నాలుగు సంవత్సరాలు బలంగా ఉన్న నిర్భయ చట్టాన్ని తీసేసి పనికి మాలిన చట్టం ఉందని కేసు పెడుతున్నారు ప్రత్యేకంగా పీజీలో ఎంతమంది చదవాలనుకుంటే అంత మందికి ఆనాడు ఫీ రీ ఇచ్చారు ఒక అమెరికాలో యూరోప్ లో చదువుకునే దానికి విదేశీ విద్య కూడా అందజేసి ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత జియో సెవెంటీ సెవెన్ తీసుకొచ్చి పీజీ ఫీ రీంబర్స్మెంట్ కట్ చేశారు ఇది ఇప్పుడున్న పరిస్థితి ఇరవై ఇరవై ఐదు జనవరిన జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉన్న వేకెన్సీలు మేము భర్తీ చేస్తాం